ఒక్క టర్మ్ కూడా పూర్తి కాకముందే ఇలా రాజస్థాన్ లో టాప్ గా ఉండేటువంటి నియోజకవర్గ సరసన ఇలా వనపర్తం చేర్చారు. అది అది చాలా గర్వమైనటువంటి విషయం. రైతు బంధు ఏమి, పెన్షన్ లేమి, ఆసర పెన్షన్ లేమి, సీఎం రిలీఫ్ లేమి, ఇదేమి అదే ఒకటి కాదు. గ్రామ గ్రామానికి వరుసగా చేరుతున్నటువంటి ఈ యొక్క సంక్షేమం వల్ల, అభివృద్ధి వల్ల ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఒక కొత్త కళ వచ్చింది, ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చిన కాడ నువ్వు పోయి కేసీఆర్ ఏం చేయలే, నిరంజన్ రెడ్డి ఏం చేయలే అని మాట్లాడతానంటే ఊసి ఉమ్మిస్తారు ముఖం మీద, తప్ప ప్రజలు వాళ్ళ మాట వినరు. జరిగింది జరగలేదంటే ఒప్పుకుంటాడా, పోయా భలే మాట్లాడినామంట, నీకేమో అవరలేదు అందుకే ఈ కొడుకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారా అంటారు జనం. అప్పుడే ఈ కొడుకేమో అవరలేదురా, నేను దాకా అక్కడ ఉండే మరి ఇప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతుండ్రా అంటారు. అంటారా అన్నారా, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎవరు కూడా పక్కకు పెట్టలేరు. చాలా ఆశ ఉంది నాకు ఇంకా వనపర్తి జిల్లాను, వనపర్తి ప్రాంతాన్ని భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో అగ్రగామి జిల్లాగా దీన్ని తయారు చేస్తా వ్యవసాయ రంగంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో.